అవును, నీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరు అనుకున్న పని జరిగింది, నా కూతురు పెళ్ళి జరిగిందమ్మా. పంచాయతీలో నేను నోరు మూసుకునడానికి కారణం నా కూతురు పెళ్లి జరగటం కోసమే పవను తన మీద నింద వేసుకొని భరించాడమ్మా. ఆ మహానుభావుడు దేవుళ్లాగా నాకు మేలు చేసి నన్ను కాపాడాడమ్మా. దయచేసి ఇకనైనా పవన్కి ఎలాంటి హాని కలిగించొద్దమ్మా. సరోజ, ఏమైంది సరోజ, ఎందుకు ఏడుస్తున్నావు? చెమట్లు పట్టే, అది మీ భర్త లేకుండా ఒంటరిగా వచ్చావు? నువ్వు ఒక అమాయకుడివి బావా, చెయ్యని తప్పుకి ఇలా తప్పులు తిన్నావే. నేను ఏదో అని భయపడ్డాను. ఇలా చూడు, తప్పు చేయకుండా పంచాయతీలో శిక్షిస్తారా? నేను తప్పు చేశాను. లేదు బావా, నువ్వు తప్పు చేయలేదు, ఖచ్చితంగా నువ్వు తప్పు చేయలేదు. అదంతా ఎవరు చేశారో నాకు తెలుసు. ఎవరది? ఇంకెవరు, మల్లికనే. మల్లిక? అవును బావా, ఒక పేద పిల్ల పెళ్లిని అవకాశంగా తీసుకొని నీ మీద దొంగతనాన్ని అంటగట్టింది. ఏ పంచాయతీలో నిన్ను తలదించుకునేలా చేసిందో అదే పంచాయతీలో దాన్ని నేను నిలబడేలా చేస్తాను, అది చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఆగు సరోజ, నేను తప్పు చేశానో మల్లిక తప్పు చేసిందో ఇప్పుడు అనవసరం. నేను చేసిన తప్పుకి పంచాయతీలో నేను శిక్ష అనుభవించాను, ఇంకోసారి అదే నేరానికి ఒక ఆడపిల్లని పంచాయతీలో మళ్ళీ నిలబెట్టక్కర్లేదు. బావా, అదొక ఆడదై ఉంటే ఇలా చేసుండేది కాదు. దానికి గుణపాఠం చెప్పడానికైనా పంచాయతీకి దాన్ని తీసుకురావాలి. ఇలా చూడు, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి ఆలోచించుడు. పంచాయతీలో మల్లికను మాత్రమే నిలబెట్టడం లేదు, నీ భర్త గౌరవాన్ని కూడా. ఏదో ఒక కారణం చెప్పి నన్ను ఆపకు బావా, ఊళ్ళో వాళ్ళంతా నేను దొంగ అంటున్నారు. బావా, నువ్వేం చెప్పినా సరే నేను ఈ మాట వినను. సరోజ, నువ్వు ఇంటికెళ్ళు. లేదు బావా, నేను పంచాయతీకి వెళ్తున్నాను. దయచేసి నేను చెప్పేది విను, నువ్వు ఇంటికెళ్ళు. లేదు, నేను పంచాయతీకి వెళ్తాను. నేను ఇంతగా చెప్తున్నాను, వినవేంటి? క్షమించండి, దేనికి క్షమించాలి? కట్టుకున్న భర్తను ఎదురుండగానే నా కళ్ళెదురుగానే కోపంతో కొట్టే అధికారం నీకున్నప్పుడు, నా చెల్లెలు అన్యాయంగా మీ మీద నిందన మోపి ఇంత అమానుష్యంగా మిమ్మల్ని దండించారు అంటే, ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి నా భార్యని పంచాయతీకి రప్పించడం తప్పని నువ్వు అనుకుంటే దాన్ని తప్పుగానే ఉండనివ్వండి. ఏం జరిగిందని? సరోజ, నువ్వెంతో అదృష్టవంతురాలివి. నీ మనసులాగే నీకు మంచి భర్త దొరికాడు. ఎక్కడ మీరు మమ్మల్ని తప్పుగా అనుకుంటారోనని నేనెంతో భయపడ్డాను. మీరే అర్థం చేసుకున్నప్పుడు ఎన్ని పంచాయతీలైనా సరే, ఎన్ని బెల్ట్ దెబ్బలైనా సరే నేను భరిస్తానండి. ఈ సమస్యని నేనే తెలుసుకుంటాను. నేనేమన్నా దయచేసి ఈ సమస్యని నేనే పరిష్కరించుకుంటాను. మీరు వెళ్ళండి. నా వెళ్దాం. ఇందు మూలంగా ఈ ఊళ్ళో ప్రజలకు తెలియజేసేదేమనగా, వచ్చే 15వ తేదీన నాకు ధర్మకర్త కూతురు మల్లికకి పెళ్ళి. నేను శుభలేఖలు వేయించను, ఇదే నా పిలుపు అనుకొని అందరూ పెళ్లికి రావాలి. ఇకపోతే మరో విషయం వాయించు. అమ్మా, మల్లికమ్మా, మల్లికమ్మా. ఏమిటయ్యా?
పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేశాడు? నీకు అతనికి పెళ్ళని చెప్పి ఊరందరినీ పిలిచి ఊరవతల దొండరా ఎత్తున్నాడు. ఆడిని మీరు ఊరికే వదలకూడదు. సరే, నువ్వు వెళ్ళి నేను చేసుకుంటాను. నువ్వు వాయిస్తూనే ఉండవు. ఈ పొగరబోతు మల్లిక ఏమేం చేసిందో ఈ ఊరి ప్రజలందరైనా మీకు తెలుసు. దాని పొగరు అణచడానికి వచ్చే 15వ తేదీన నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను. ఒక ఆడపిల్ల ఎలా నడుచుకోవాలనేది దానికి తెలియదు. తెలియాలంటే ఇవాళ నేను మీ అందరి ముందు దానికి గుణపాఠం నేర్పాలి. అందువల్ల మీరెవరిక్కడి నుంచి కదలద్దు. నువ్వు వాయించు. నన్ను నువ్వు తల వంచేటట్టు చేశావు. ఊరందరి ముందు దండోరా వేసి నన్ను అవమానించావు. అందుకే ఆ ఊరందరి ముందే నిన్ను కాల్చబోతున్నాను. ఇప్పుడు నేను పట్టుకున్న ఈ చేతిని వదిలిపెట్టను. జీవితంలో ఒకటవ్వాలనుకున్నాను, కాని చావులోనే ఒకటవ్వాలనుంది. ఈ ఊరంతా చూడని, వెలిగించవే, నిప్పంటించవే. అంటించవే నిప్పుని పంచాయతీలో నాకు దొంగని ముద్ర వేయించావు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన అక్రమాలకి ఇవాళ చరమగీతం పాడతాను. నువ్వు అంటించే ఈ నిప్పు వల్ల మనిద్దరం అంతమైపోతాం. అంటించవే. వెదురు తోటలో ఎప్పుడైతే నీతో ఆడి పాడానో అప్పుడే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నేను నీకు దగ్గరవుతున్న కొద్దీ నువ్వు నాకు దూరం అవుతూ వచ్చావు. ఎప్పుడైతే నా మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చావో, ఇంకా నిన్ను నేను ప్రేమిస్తే దానికి అర్థమూ లేదు, న్యాయమూ లేదు. నీ సంతోషానికి నేను అడ్డుగా ఉన్నానని నువ్వు అనుకుంటే ఈ ఊరందరి ముందు అంటించే. అంటించవే, త్వరగా అంటించు, సజీవ దహనం చేయి. ఏమైంది? రేడియేటర్లో నీళ్ళు లేవు. వెళ్ళు తీసురా. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్.
ఏమైందండి? రేడియేటర్లో నీళ్లు లేవు, అందుకే ఆగిపోయింది. నీళ్ళకేమైనా ఏర్పాటు చేయమంటారా? అక్కర్లేదు, డ్రైవర్ వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ డ్రైవర్, ఈ ఊళ్ళో గెస్ట్ హౌస్ ఎక్కడుందో తెలుసా? తెలుసండి. బండి రెడీ చేసి అక్కడికి తీసుకురా. అలాగేనండి. సార్, మీరు ఏమీ అనుకోకపోతే మీతో పాటు ట్రాక్టర్లో రావచ్చా? నిరభ్యంతరంగా. ఏం పని మీద ఊరికొచ్చారు? అమ్మాయిని చూడడానికి. అరే రే, మంచి విషయమే. అమ్మా నాన్న రేపు వస్తారు. అమ్మాయి ఎవరండి? గుడి ధర్మకర్త కూతురు, పేరు మల్లిక. వాట్ హ్యాపెండ్? ఏం లేదండి, విన్న పేర్లా ఉంటాను అందుకే. మీరు ఈ ఊరు వారే కదా, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అవును, అమ్మాయి మంచమ్మాయేనా? అమ్మాయి చాలా మంచిది.